वेलकम टू केएनटीवी भारत राष्ट्रपति प्रमाण स्वीकार प्रतीसारी जुलाई 25वें तेदीने एंदुकु चेस्तारो मीकु तेलुसा नीलम संजीव रेड्डी मोदलुकोनी प्रस्तुत राष्ट्रपति मुर्मू वरकु अंदर्दी अदे सेंटिमेंट एंदुकु असलु जुलाई 25 की उन्न प्रत्येकता एंटी దాని వెనక ఉన్న అసలు స్టోరీ తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. భారత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం ప్రతిసారి జూలై 25వ తేదీనే జరుగుతుంది. గడిచిన 45 ఏళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతూ వస్తుంది. దేశానికి ఆరో రాష్ట్రపతిగా నీలం సంజీవ రెడ్డి 1977 జూలై 25న పదవి అలంకరించారు. బాధ్యతలు చేపట్టిన జ్ఞాని జైల్ సింగ్ నుంచి నిన్న పదవి విరమణ చేసిన రామ్నాథ్ కోవింద్ వరకు అందరూ ఇదే తేదీన రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. నేడు ముర్ము కూడా జూలై 25నే ప్రమాణ స్వీకారం చేశారు. 1950 జనవరి 26న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ దేశ ప్రథమ పౌరుడిగా ప్రమాణం చేశారు. 1952లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. తిరిగి మళ్ళీ 1957లోను ఎన్నికయ్యారు. అనంతరం 1962లో సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతి అయ్యారు. అయితే ఆ తర్వాత పదవి చేపట్టిన కొందరు పూర్తి కాలం పాటు ఆ పదవిలో కొనసాగలేకపోయారు. 1967 మే 13న రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ జాకిర్ హుస్సేన్ మే 3, 1969 లో మృతి చెందారు. వివి గిరి తర్వాత ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సైతం పదవి కాలాన్ని పూర్తి చేయలేకపోయారు. అనంతరం నీలం సంజీవ రెడ్డి రాష్ట్రపతిగా 1977 జూలై 25వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి పూర్తి కాలం పాటు అత్యున్నత పదవిలో కొనసాగారు. ఆ తర్వాత బాధ్యతలు తీసుకున్న వారంతా విజయవంతంగా తమ పదవీ కాలంలో కొనసాగారు. దీనితో జూలై 25న రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించడం, 5 ఏళ్ల తర్వాత జూలై 24న పదవీ విరమణ చేయడం ఆనవాయితీగా మారింది. గత 45 ఏళ్లుగా ఇదే సెంటిమెంట్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 9 మంది రాష్ట్రపతులు ఇదే తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. నూతనంగా ఎన్నికైన ద్రౌపది ముర్ము సైతం నేడు జూలై 25న బాధ్యతలు చేపట్టి ఈ జాబితాలో చేరారు.